లోకంలో ఉండేటటువంటి సమస్త తాపములు ఉపశాంతి చెంది ఈశ్వరానుగ్రహం చేత మీ కోరికలు తీరాలి అంటే సంధ్యావందనం తప్పకుండా చెయ్యాలి. ఇప్పుడు సంధ్యావందనంలో ప్రథమ నియమం ఏమిటి? అర్ఘ్యప్రదానం. అర్ఘ్యం ఇవ్వాలి. అర్ఘ్యం దేంతో ఇస్తారు? నీటితోటే ఇవ్వాలి. కాబట్టి ఇప్పుడు సంధ్యావందనం అనేటటువంటిది ఏ రోజుని మారడానికి వీల్లేదు. అది ఇంకా ఎంత కఠినమైన నియమం అంటే సంధ్యావందనం అన్నది కొడుకుట్టాలి కొడుకుట్టాలని ఎందుకు ఏడుస్తారో తెలుసా అండి? కూతురైతే వచ్చిన నష్టమేం లేదు. కూతురు కడుపున పుట్టిన కొడుకు కూడా దౌహిత్రుడు, ఔరసపుత్రుడితో సమానం శాస్త్రంలో. కొడుకు పుట్టాలని ఎందుకు ఏడుస్తారంటే, ఒకవేళ ఈయన మంచం నుంచి లేచి స్నానం చేసి సంధ్యావందనం చేసుకోవడానికి వీలు లేనంతగా స్పృహ తప్పి మంచం మీద పడి బ్రతికి ఉంటే, ఇప్పుడు వేళకి సంధ్యావందనం చెయ్యని పాపం ఆయన ఖాతాలో పడకుండా ఉండాలంటే అలా చెయ్యగలిగిన వాడు ఒక్కడే. కొడుకు తండ్రి పేరు మీద సంధ్యావందనం చేసి తర్వాత తన పేరు మీద సంధ్యావందనం చేసుకోవాలి, ఆయన ఒంట్లో బావులేక మంచం మీద పడుకుంటే. కాబట్టి కొడుకుండాలి కొడుకుంటాలని ఎంత కోరుకుంటారంటే, సంధ్యావందనం అనేటటువంటిది ఆఖరి ఊపిరి ఉన్నంత వరకు కూడా వేళ పట్టున చేసి తీరవలసినటువంటి ప్రధాన కర్మ. అది ఇంకా అనుల్లంఘనీయము. దాన్ని విడిచిపెట్టడం అన్న మాట లోకంలో లేదు. ఒకవేళ అథవా ఏదో చాలా కారణాంతరాల చేత సంధ్యావందనం చేయలేకపోయాడు, సాయంకాలం 4 గంటలకు బయలుదేరాలి. 4 గంటలకి బయలుదేరకపోతే, తను బయలుదేరినా ఒకటే బయలుదేరకపోయినా ఒకటే, కాబట్టి ఇప్పుడు 4 గంటలకు బయలుదేరాడు. ఎక్కడ ఆగి సంధ్యావందనం చేయడానికి వీలు లేనటువంటి స్థితి. ఇప్పుడేం చేయాలి? సంధ్యావందనం చేసేవాణ్ణి ఒకణ్ణి పట్టుకుని వాడి ఇంటికి వెళ్ళి, అయా మీరు సంధ్యావందనం చేసి అర్ఘ్యం ఇచ్చినటువంటి జలాలలో కొన్ని తీసి పక్కనుంచండి, నేను రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత మీ ఇంటికి వచ్చి తీర్థం పుచ్చుకుంటానని తీర్థం పుచ్చుకుని ఇంటికి వెళ్ళి అప్పుడు తాను ఇతర కర్మ చెయ్యాలి. సంధ్యావందనం అన్నది అంతగా చేయవలసిన కర్మ. ఇప్పుడు అసలు ఆ సంధ్యావందనం చేశాడు అన్న తృప్తికి, అది చెయ్యడానికి ఏది ఆధారం? నీళ్లే. కాబట్టి పుట్టుక నుంచి మరణించే వరకు నీరు లేకుండా శౌచము కలిగేటటువంటి అవకాశమే లేదు. నీరే శౌచమును తీసుకొస్తుంది. శౌచమంటే శరీరమునకు ఉన్నటువంటి అశౌచము. అశౌచము అంటే దేనితో మీరు ఈశ్వర కార్యం చెయ్యడానికి అంగీకరించరో అటువంటి ప్రతిబంధకాన్ని తీసేయడానికి అవకాశం ఒక్క స్నానము చేతనే. నేను ఇంకా ఓ దాని గురించి పెద్ద విశేషమైన వివరణ చెయ్యక్కర్లేదు. ఎటువంటి అపవిత్రత అయినా ఆ స్నానంతో తొలగిపోతుంది. ఇప్పుడు దీన్ని బట్టి మీకేమర్థమవుతోంది? నీరొక్కటే లోకంలో శౌచసిద్ధిని కల్పించగలదు. నీరు వినా ప్రతిరోజు శౌచసిద్ధికి విభూతి స్నానం చెయ్యం. ఏదో చాలా ఆత్యయిక పరిస్థితి అయితే, జ్వరంగా ఉంది, లేవగలడు, కూర్చోగలడు, అర్ఘ్యం ఇవ్వగలడు, కానీ స్నానం చేయకూడదు. అప్పుడు విభూతి స్నానం చేసి సంధ్యావందనం చేయాలి. రోజు విభూతి జల్లుకుని వెళ్ళిపోతానండి అంటే కుదరదు. రోజు శౌచానికి నీళ్లే. కాబట్టి నీటి కన్నా మీకు శౌచమును ఇవ్వగలిగినటువంటి పదార్థం ప్రపంచంలో ఇంకొకటి లేదు. ఇప్పుడు ఇంత శౌచమును ఇవ్వగలిగినటువంటి నీటి చేత తడిసినటువంటి శివుని యొక్క జటాజూటము గొప్పదై ఉంటే, నీటి తడి వలన గొప్పదైందా? నీటికి అంత శౌచం, అంత గొప్పతనం శివుడి తల మీద పడడం వల్ల వచ్చిందా? అంటే ఆయన తల నీటి చేత తడిసింది కాబట్టి ఆయనకి శౌచం రాలేదు. నాకైతే అలా వస్తుంది శౌచం. నేను తలస్నానం చేస్తే నాకు శౌచం వస్తుంది. ఆయన అలా తలస్నానం చేస్తే ఆయనకి శౌచం రాలేదు. ఆయన నీళ్లు పోసుకోవడం వల్ల నీటికి శౌచం వచ్చింది. ఎంత శౌచం వచ్చిందో తెలుసా అండి? మామూలుగా స్నానం మీకు శౌచమునిస్తుంది. ఆయన ఒంటి మీద పడినటువంటి నీరు ఇలా చల్లుకుంటే పాపము విరిగిపోతుంది. అది గంగ. అందుకని ఆయన గంగాధరుడయ్యాడు. ఇప్పుడు బాగా పట్టుకోండి నేను చెప్పే విషయాన్ని. ఇప్పుడు మీరు ఒక మహత్కార్యాన్ని ఒక దాన్ని సంకల్పం చేశారు. అంటే మహత్కార్యం అంటే కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అవడం ఇవి కాదు, అవన్నీ కుక్షింభరత్వం. మహత్కార్యం మనుష్య జన్మలో ఈశ్వరుణ్ణి చేరుకునేటటువంటి ప్రయత్నమే.
ఈశ్వరుణ్ణి చేరుకునే ప్రయత్నంలో అంతర్భాగం ఏమిటి? చాలా మహత్కార్యం ఏమిటి? ఒక తీర్థయాత్ర. మీరు ఒక తీర్థయాత్రకు బయలుదేరుతున్నారు. ఒక మోక్షపురి ప్రవేశానికి సంకల్పం చేశారు. కాంచీపురం వెడదాం సంకల్పం చేశారు. కాంచీపురం మోక్షపురి, అరుణాచలం మహోత్కృష్ట ప్రదేశం, గోకర్ణం మహాద్భుత ప్రదేశం. అందులోకి రావాలి అంటే ఈశ్వర శాసనం లేకుండా లోపలికి రాలేరు. మీరు ఆయన అనుగ్రహిస్తేనే లోపలికి పెడతారు. ఇప్పుడు మీకు పాపం ఉందనుకోండి, చాలా పెద్ద పాపం, ఈశ్వరుడు లోపలికి రానివ్వడు. ఆ పాపం ఏం చేస్తుందంటే ప్రతిబంధకంగా అడ్డొస్తుంది. అడ్డొచ్చి ఏదో కారణం చెప్పించి వెనక్కి వెళ్ళిపోయేటట్టు చేస్తుంది. ఏదో ఫోన్ వస్తుంది, ఆయన ఇంక వెళ్ళకూడదు యాత్రకి, ఆయన వెనక్కి వెళ్ళిపోతాడు. అంటే పాపము ప్రతిబంధకంగా వచ్చేసింది. ఇలా రాకుండా ఈశ్వరుడికి దగ్గిరవ్వాలి అంటే తీర్థయాత్రకెళ్లే ముందు ఏది చూసి నమస్కరిస్తారో తెలుసా అండి? కపర్ది 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 అని 3 మార్లు చెప్పి ఈశ్వరుడి యొక్క జటాజూటం వంక చూస్తారు. అందుకే ఆయన పెద్ద కిరీటం పెట్టుకోడు. అసలు ఆ జటాజూటమే అంత పవిత్రం. ఒక్కసారి ఆ జటాజూటం వంక చూసి ఆ చంద్రవంక, అందులోంచి పడుతున్న గంగ మీరు చూశారనుకోండి, అలా చూసి ఒక నమస్కారం చేశారనుకోండి, అది అశౌచమును పాపమును విరగొట్టగలిగినటువంటి స్థితిని గంగ దేనివల్ల పొందింది అంటే ఆయన తలకి తగలడం వల్ల పొందింది. గంగ పాపములను ఎందుకు తీస్తుందంటే ఆయన తలకి తగిలింది. తగలడం వల్ల లోకము యొక్క పాపములను, ఒకళ్ళవి ఇద్దరివి కావు, కొన్ని కోట్ల 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 మంది పాపములను గంగ తీయగలిగినటువంటి శక్తి పొందింది. ఇంత శక్తి గంగయే పొందితే అంత శక్తి ఎందులో నిబిడీకృతమైందని గుర్తు ఆ తలలో, ఆ జటాజూటంలో ఉంది. కాబట్టి ఇప్పుడు మీరు ఆ జటాజూటానికి నమస్కారం చేసి కపర్ది 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 అనడము, లేకపోతే ఈ నామాలు ఉన్నటువంటి రుద్రాధ్యాయంతో వేదమంత్రంతో నమః కపర్దిని సంవ్యుక్త కేశాయత నమః సహస్రాక్షాయత శతధన్వనీచ అంటూ శివాభిషేకం చేసి బయలుదేరారనుకోండి, అప్పుడు మీకు పాపము ప్రతిబంధకముగా వచ్చి మిమ్మల్ని ఈశ్వరుడి దగ్గరికి వెళ్లకుండా అడ్డగించేటటువంటి పాపము తొలగిపోతుంది, తీసేస్తుంది. తీసి మీరు ఈశ్వరుడి వైపుకు వెళ్ళగలిగేటట్టు చేస్తుంది. అంటే అంత శక్తివంతమైనటువంటి నామము లోకములో లోకులనందరినీ అనుగ్రహించగలిగినటువంటి జటాజూటము ఆయన యొక్క జటాజూటం. మీకు లోకంలో ఉండే పెద్ద ఇబ్బంది ఏమిటో తెలుసా అండి? వెంట్రుక తనంత తానుగా మహాపాపహేతు. వెంట్రుకలు పెద్దలు ఆచమనం చేసి పరిశీచనం చేసి వారు పదార్థాన్ని తీసుకోవడం మొదలు పెడుతుంటే విస్తట్లో వెంట్రుక కనపడింది అనుకోండి, అంతకన్నా అన్యాయమైన విషయం ఇంకోటి లేదనమాట. వారు ఏం చేయాలంటే అసలు శాస్త్ర ప్రకారం అయితే వెంటనే ఉత్తరాపోసనం పట్టి వదిలిపెట్టేస్తారు. న్యాయంగా అయితే ఇక తినకూడదు. వెంట్రుక అంత పాపభూయిష్టమైనది. వెంట్రుక ఒకటి, గోరొకటి, అందుకే ఆభిచారిక క్రియల్లో వాడుతుంటారు వాటిని, అరికాలు మన్ను వీటిని. కాబట్టి ఈ వెంట్రుక గోరు ఈ రెండు కూడా అశౌచమునకు నిలయములు. అందుకే వెంట్రుకలు ఇంట్లో ఉండకుండా తీసేయండి, వెంట్రుకలు తీసేయండి అంటారు. లోకంలో బాగా నల్లగా పొడుగ్గా ఉన్నటువంటి జడ ఉందనుకోండి, అది మోహమును కల్పిస్తుంది. కాబట్టి వెంట్రుకలను కానీ వెంట్రుకల సముదాయమును కానీ ఎప్పుడూ కూడా పుణ్యహేతువులుగా చెప్పరు. కాబట్టి వెంట్రుకల వంక చూడడం, వెంట్రుకల యొక్క సముదాయము వంక చూడడం అభ్యున్నతికి హేతువు కాదు. కానీ ఒక్క పరమశివ జటాజూటము, ఆయన యొక్క కేశముల సంఘాతము, ఆ జటలు, ఆ జడ, ఆయన యొక్క జుత్తు, ఆ కొప్పు చూసినంత మాత్రం చేత మీ పాపములన్నీ నశిస్తాయి. పైగా మీకు ఇంకొక గమ్మత్తం ఏమిటో తెలుసా అండి? అమ్మవారి జుత్తు మీరు దర్శనం చేస్తే అజ్ఞానం పోతుంది. కానీ అమ్మవారి కబరీబంధం కానీ అమ్మవారి జుత్తు కానీ కనపడవు. ఎందుకని అంటే కబరీబంధం ఎక్కడ వేసుకుంటుంది? వెనక వేసుకుంటుంది కొప్పు. ఈ కొప్పు వెనక్కు ఉంటుంది. మీరు అమ్మవారి గుళ్ళో అమ్మవారి వెనక్కి వెళ్ళి చూడడానికి ఉండదు. రెండు, ఆవిడ కిరీట ధారణ చేస్తుంది.
ఆ కిరీటంలోకి వెళ్ళిపోతుంది కొప్పు. అందుకని ఒక్క ధ్యానంలో తప్ప కొప్పు కనపడదు. అలాగే ఈశ్వరుడు యొక్క అరికాళ్ళు మీకు ఈశ్వరుడు అనుగ్రహిస్తేనే కనపడతాయి. పరమేశ్వరుడు యొక్క అరికాళ్లలో చాలా గమ్మత్తైన చిహ్నాలు ఉంటాయి. రేఖామయ్వజుధా కలశాతపత్ర వజ్రాంకుశాంబురుహ కల్పక శంఖ చక్రై భవ్యైరలంకృత తలౌ పరతత్త చిహ్నై శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అంటాం. అమృతభాండము, నాగలి ఇలాంటివి ఏది మీరు ఎలా చూస్తారు? కనపడతాయా మీకు? వెంకటేశ్వర స్వామి వారు నిలబడి ఉంటారు, ఎలా కనపడతాయి? మీకు కనపడవు. మీకు కనపడాలంటే ఆయన కూర్చోవాలి. ఆయన కూర్చుని మిమ్మల్ని కింద కూర్చోమనాలి. మీరు కూర్చున్న తర్వాత ఇప్పుడు స్వామి మీ కాళ్ళు పట్టుకుంటానండి నా చేతులతో అన్నారనుకోండి. గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్ అంటారు శంకరాచార్యులు వారి శివానంద లహరిలో. మీరు రెండు అరి చేతులతో ఆయన పాదాలు పట్టుకుని వంగి ఇలా కళ్ళకు అద్దుకుని, అబ్బా ఏమి ఘుమఘుమలయ్యా తండ్రి, పద్మముల చేత అలంకృతమై ఈ సువాసన అని మీరు ఇప్పుడు స్వామి తల మీద పెట్టుకుంటాను అని శృతి నాం మూర్ధానో దదతి తవయౌ శేఖరతయా మమాప్యేతో మాత శిరసి దయయా దేహి చరణౌ అంటారు శంకరాచార్యులు వారి సౌందర్య లహరిలో. తల మీద పెట్టుకోవడానికి ఇమ్మని అడగాలి. పెట్టుకో అన్నది అనుకోండి అమ్మవారు అయ్యవారు ఏ వెంకటేశ్వరుడు. అప్పుడు మీరు మీ తల కింద పెట్టి ఆయన పాదములను మీ తల మీద పెట్టుకోవాలి. పెట్టుకునేటప్పుడు మీరు ఇలా కిందకి చూస్తే అప్పుడు కనపడతాయి ఆ రేఖలు. అందుకే అవి ఎక్కడ ఎప్పుడు కనపడతాయి? పరమయోగీంద్రులకు భావగోచరమైన సరిలేని పాదాల జంట కంటి. అవి మాంసనేత్రంతో చూసేది కాదు, బాగా యోగమునందు నిలబడగలిగినటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి యోగీంద్రులు మాత్రమే అరికాళ్ళు చూడగలరు. కాబట్టి అజ్ఞానదాహకత్వం చేసేటటువంటి అమ్మవారి యొక్క కబరీబంధం గాని ధునోతుద్భాంతం నస్తులిత దళితే ఇందీవరవనం అంటారు శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో. అమ్మవారి కబరీబంధం అజ్ఞానాన్ని తీసేస్తుంది, కనపడదు. మీకు ఒక్క ధ్యానంలోనే కనపడుతుంది. పరమేశ్వరుడు శ్రీ మహావిష్ణువు యొక్క పాదములలో ఉండేటటువంటి ముద్రలు ఒక్క ధ్యానములోనే కనపడతాయి. సమస్త పాపములను తొలగతోయగలిగినటువంటి పరమశివుని యొక్క జటాజూటం ఒక్కటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కనపడదు. ఎందుకంటే అది ఆయన వెనక్కి వేసుకోడు, వెనక్కి వేసుకునే కొప్పు కాదు అది, ఆయన పైకి కట్టుకుంటాడు ఇలా జటాజూటాన్ని. రెండు, ఆయన ఆ జటాజూటం ములిగిపోయేటటువంటి కిరీట ధారణ చెయ్యడు. అంత పెద్ద కిరీటం పెట్టి కూర్చోడు పరమేశ్వరుడు, ఎప్పుడు జటాజూటమే ఆయన కిరీటం. కాబట్టి ఇప్పుడు జటాజూటం ఎదురుగుండా కనపడుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ జటాజూటం వంక మీరు రోజు అలా ఒక్కసారి బాగా చూస్తూ కపర్ది 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 జటాధర జటాధర చంద్రశేఖర అని ఆ చంద్రవంక చూసి చంద్రశేఖర, ఆ గంగ చూసి గంగాధర గంగాధర ఇలా ఎందుకు ఉండాలి ఆయన? అలా ఉంటే కదా మీరు చూడగలుగుతున్నారు. ఆయన ఒక పెద్ద కిరీటం చేయించి పెట్టేసుకుంటే అయిపోయింది, అంటే మీకు నాకు అవకాశం పోయింది. కాబట్టి కృపానిధి మనయందు కృపతో ఆయన తన జటాజూటాన్ని చూపిస్తున్నాడు. లోకములో పనికి వచ్చే వెంట్రుక అంటూ ఉంటే ఒక్క ఏనుగుదే, ఏనుగు వెంట్రుక మాత్రం దృష్టిదోషం కూడా తగలనివ్వాలి. అందుకని ఏనుగు వెంట్రుక లోపల పెట్టి పైన రాయి పెట్టి ఉంగరం చేసి పిల్లలకు పెడతారు దృష్టిదోషం తగలకుండా. ఏనుగు వెంట్రుక శక్తి ఉంది తప్ప లోకంలో ఇంకా ఏ వెంట్రుకకి కూడా పవిత్రమై మీకు ఉపకారము చేయగలిగినటువంటి వెంట్రుకలు కలిగి ఉండవు. ఏ చామరీ మృగం లాంటిదన్నో పక్కన పెట్టండి. కానీ పరమశివుని యొక్క కేశపాశము ఆ జటాజూటము పాపములనే తీయగలిగినటువంటి శక్తి కలిగినది. కాబట్టి ఆయన కపర్ది. ఇప్పుడు ఇన్ని నామములు అందులోకి కలుస్తున్నాయి, కపర్ది జటాధర గంగాధర కృపానిధి వ్యోమకేశ ఆకాశమంత జటాజూటం ఉన్నవాడు. ఇప్పుడు ఇటువంటి పరమేశ్వరుడు గంగని ధరించినాడు. ధరించడము అన్న మాటకు అర్థమేమిటి? పట్టుకుని ఉండుట అని. ఇప్పుడు నేను దీన్ని ధరించాను అన్నాను అనుకోండి, ఇది నా నుంచి జారి పడిపోతుంది అనుకోండి, అప్పుడు నేను ధరించానన్న మాట అన్నాం.
ఎందుకంటే ఇది జారి కింద పడిపోయింది అనుకోండి, నేను రెండు అడుగులు వేసినప్పటికి ఈ లాల్చి జారి కింద పడిపోయింది అనుకోండి, ఇంక నేను ధరించను ఏమిటి? దాన్ని ధరించాను అన్నాను. నేను ఒకసారి ధరించి ఇంకా నేను దాని గురించి పట్టించుకోకుండా నేను వెళ్ళిపోతుంటే నాతో పాటు అది వచ్చేయాలి. నేను మళ్ళీ ప్రయత్నపూర్వకంగా దాన్ని తీసి పక్కన పెట్టేస్తేనే అది వదలాలి నన్ను, తప్ప అది నన్ను వదిలేసేసే స్వతంత్రత దానికి ఉండకూడదు. అలా అయితే ధరించాను అంటారు. దాన్ని ధరించాడండి ఆయన, బట్టలు ధరించాడు, పుష్పమాల ధరించాడు, ఆయన గంగను ధరించాడు, గంగాధరుడు. ఎలా కుదురుతుంది? ఎక్కడ ధరించాడు? వెంట్రుకలలో ధరించాడు. మీరు బాగా గమనించండి, వెంట్రుకలలో నీరు పట్టుట దుస్సాధ్యము, ఎవ్వరూ పట్టలేరు. అథవా నేను పట్టుకుంటానండి, నాకు చాలా పెద్ద జుట్టు ఉంది, దాన్ని ఏదో చుట్టూ పెద్ద అట్టహాసంగా కట్టేస్తాను, చిన్న కన్నం పెడతాను. ఎన్ని పడతావు? ఓ చెంబుడు పడతావు. ఆయన దేన్ని పట్టాడు? ఆకాశ గంగనంతటిని పట్టేశాడు. ఎన్నాళ్ళు పట్టాడు? కొన్ని సంవత్సరములు పట్టేశాడు. అలాగే ఇది సాధ్యమా ఎవరికైనా? పైగా ఇప్పుడు ఆ పడిపోతున్న గంగ ఏమైంది? కదలిక లేకుండా అలా ఉండిపోలేదు. గంగకి, గంగ అంటే నీటికి ఒక లక్షణం ఉంటుంది, ఎప్పుడు పల్లాన్ని వెతుక్కుంటుంది, బయటికి వెళ్ళిపోయే మార్గాన్ని వెతుక్కుంటుంది. ఎందుకని ఆవిడ పడ్డం ఆకాశం నుంచి పడింది, పడింది శివుడి జటాజూటంలో పడింది, అక్కడి నుంచి కింద పడిపోవాలి, పాతాళానికి వెళ్ళిపోవాలి ఆవిడ. కానీ ఇబ్బంది ఎక్కడ వచ్చిందో తెలుసా అండి? కొన్ని సంవత్సరముల పాటలా ప్రవహిస్తూనే ఉంది ఆవిడ. ఎక్కడ? ఆ జటాజూటంలోనే. ఇంత నీరంటే అది ఎంత నీరు అలా పడింది అని మీరు అనుకుంటున్నారో అంత అనుకోవడమే, దానికి లెక్కేం లేదు. ఇప్పుడు నీరు పడుతోంది, జటాజూటము అలాగే ఉంది, ఎన్ని సంవత్సరములు పడినా దానికి బయటికి వెళ్ళడానికి దారి లేదు. అలా గంగని పట్టగలిగినంత జటాజూటం ఉన్నవాడు లోకంలో ఇంకొకడు లేడు అసలు. ఇప్పుడు ఆయన జటాజూటానికి అంత శక్తి ఉంటే ఆయన శక్తి ఎలా ఉంటుంది? ఇప్పుడు ఆయన శరీరావయవములు అంగ ప్రత్యంగముల యొక్క శక్తి ఎలా ఉంటుంది? ఆయన ఎలా ఉంటాడు? అటువంటి వాడు నీళ్లు పట్టడానికి ఒప్పుకోవలసిన అవసరం ఏంటి జటలో? అది గంగాధరః అంటే తాను పట్టగలడు, అట్టే పెట్టగలడు, తాను వదలాలనుకుంటేనే వదలగలడు. ఇప్పుడు పట్టడం వల్ల వదలడం వల్ల ప్రయోజనం ఎవరికి కలిగింది? పట్టడం వల్ల వదలడం వల్ల అహంకారం ఎవరికి వదిలింది? మీరు ఒక్కసారి ఆలోచించండి, గంగాధరః నామం ప్రారంభం దేంతో మొదలంటే ఒక వంశంలో పుట్టి చాలా దుడుకుతనంతో ప్రవర్తించి చనిపోయిన వాళ్ళు ఉన్నతగతులు పొందడం కోసమని చెప్పి అవతరించడానికి ప్రారంభమైనటువంటి గంగా అవతరణ కథ ఎవరికి దగ్గర పూర్తయిందంటే మొత్తం లోకంలో పుట్టినటువంటి సమస్త జనావళికి ఉపకారం చేయడం దగ్గర పూర్తయింది. అంటే ఇంకా ఇంత స్థాయిలో ఉపకారం చెయ్యగలిగినటువంటి వాడు ఇంకొకడు ఉంటాడా ఈశ్వరుడు తప్ప? ఇది ఆయన గొప్పతనం.